పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కళాకారుల దినోత్సవం సందర్భంగా యముడు చిత్రగుప్తుడు వేషధారణలో కరోనా లాక్డౌన్ లో ఉండగా రోడ్లపై తిరగవద్దు అంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించిన కళాకారులు పట్టణంలో పాలకొల్లు పట్టణ సిఐ ఆంజనేయులు గారు సారథ్యంలో కరోనా వైరస్ కోసం విధించిన లాక్డౌన్ ని పురస్కరించుకుని లాక్డౌన్ ఉల్లంఘించి పట్టణంలో సంచరిస్తున్న ప్రజలకు అవేర్నెస్ తొలగించే పనిలో భాగంగా తెలుగు నాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొల్లు నటీనట సమాఖ్య సభ్యులచే యముడు చిత్రగుప్తుడు వేషధారణలో ప్రజలకు పలు స్లోగన్స్ ఇచ్చారు. అనవసరంగా పట్టణ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి వారికి యమధర్మరాజు చిత్రగుప్తుడిచే పూలమాలలు వేయించి సత్కరించి వారిచే గుంజీళ్లు తీయించి అనంతరం వారిచే పట్టణ సిఐ గారు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహనదారులచే మేమెప్పుడు ఏ పని లేకుండా అత్యవసరమైన పని లేకుండా రోడ్ల మీదకు రామని ప్రమాణం చేపించి వారిపై కేసులు నమోదు చేయించి ఇళ్లకు పంపించారు. చిత్రగుప్తుడు మరియు యముడు వేషధారులు ఇళ్లలోనే ఉండండి, కరోనాను అరికట్టండి, మాస్కులు ధరించండి, గ్లౌజులు ధరించండి, తద్వారా సమాజాన్ని దేశాన్ని రక్షించండి అను పలు స్లోగన్లు చేశారు. కళాకారుల దినోత్సవం సందర్భంగా పాలకొల్లు పట్టణంలో కళాకారులైన హరిబాబు గారు, అదేవిధంగా సూర్యప్రకాశ్ రావు గారు, తాలాబట్టి వెంకటేశ్వరరావు గారు యముడు చిత్రగుప్తుడు వేషాలతో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీసు వారి సహకారంతో కరోనా వైరస్ని అరికట్టే విధంగా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్నెసర్లీగా ఇంటి నుండి 9 గంటల తర్వాత ఎవరైతే నిత్యావసర సరుకులకు కానీ మెడికల్కి కాకుండా సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుచూ వచ్చిన వారిని ఆపి ప్రశ్నించగా అందులో కొంతమంది సరైన కారణాలు చెప్పట్లేదు, కొంతమంది సిద్ధాంతి కోసం వెళ్తున్నాం అని చెప్తున్నారు. అటువంటి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఫైన్ విధించి మన వేరే పట్టణాల నుంచి పట్టణంలోనికి జ్వరబడే అవకాశం ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యమలోకానికి పోతారు అనే విధంగా ఒక వినూత్న పద్ధతిలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.